ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ప్రభువు చాలిన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. మీకు ముందుగా తెలియచేసిన రీతిగా సో సేవకుల కూడిక చక్కగా ఆశీర్వాదకరంగా జరిగింది. 3వ తేదీ నిన్న దినం సో దేవుని యొక్క కృప ప్రార్థించిన మీకు, సేవకుల కొరకు చేసిన విన్నపాన్ని బట్టి మీకు మీ కుటుంబాలకి మరింత ఆశీర్వాదం దీవెన ఆయన కలిగింపచేస్తాడు. నిత్యముగా పితృడైనటువంటి బోయోజు రూతుతో చెప్పినట్లుగా నీవు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలమిస్తాడు. గనుక సేవకుల కూడిక నిమిత్తమై మీరు చేసిన ప్రార్థన, చేసిన పరిచర్య తప్పకుండా ఆ యొక్క దీవెన మీకు మీ కుటుంబాలకి సంపూర్ణంగా అనుగ్రహించబడునుగాక. ఆమెన్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సోమవారం దినం మనం తెలుసుకున్నాం నహూము గ్రంథంలో 1వ అధ్యాయము 7వ వచనంలో. సో నహూము అనగానే మనకు గుర్తు రావాలి ఆదరణకర్త, కంఫర్టర్ అని. నహూ మీన్స్ కంఫర్టర్. దాన్ని ఆ పేరు యొక్క అర్థం ఆదరణకర్త. సో దేవుని బిడ్డలుగా ఆ రోజున మనం గమనించాం, తన యందు నమ్మికుంచిన వారిని దేవుడు ఎరిగి ఉన్నాడు అని. అలాగే ఆ వచనంలోనే ప్రారంభంలో మనం గమనిస్తే యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము అని. నీ వ్యక్తిగత జీవితంలో కుటుంబ పరంగాను సంఘపరంగాను శ్రమ అనేది రాకుండా ఉండదు, శ్రమలు వస్తాయి. కానీ శ్రమ దినమున దేవుడు నీకు ఆశ్రయమవుతాడు అని తన యొక్క దాసుడు నహూము ద్వారా దేవుడు ఈ రోజున మన అందరినీ ధైర్యపరిచి బలపరుస్తున్నాడు. మనతో ఆయన చెప్తున్నాడు, నీకు శ్రమ వస్తే నువ్వు మనుషుల వైపు వెళ్ళొద్దు, లోకం వైపు వెళ్ళొద్దు. నీకు తెలిసిన నీకు ఉన్న రకరకాలైన ఆ పరిస్థితుల వైపు వెళ్ళొద్దు. శ్రమ దినమున నీకు దేవుడే ఆశ్రయదుర్గము. గనుక ఆయనందు నీకు ఆ నిరీక్షణ, నమ్మకం కలగాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పితృలైనటువంటి యాకోబు జీవితంలో గమనించినప్పుడు, యాకోబు తన మామ అయిన లాబాను ఇంటి ఉన్నప్పుడు ప్రభు చెప్పాడు, నీవు లేచి నీ తండ్రి ఇంటికి నువ్వు బయలుదేరి వెళ్ళు అని. సో తండ్రి ఇంటికి బయలుదేరి వెళ్తున్నటువంటి సమయంలో మామ దూరంలో ఉన్నాడు. అల్లుడైన ఈ యాకోబు తన భార్యలను, పిల్లల్ని, ఆ ఉన్నటువంటి మందల్ని తీసుకొని లాబానికి చెప్పకుండానే వచ్చేసాడు. లాబానికి తెలిసింది యాకోబు పారిపోయాడని. అప్పుడు లాబాను తన వారిని తీసుకొని యాకోబును తరమడానికి బయలుదేరి పరుగున 3 దినాలు అయిపోయింది. ఆయన మొత్తానికి లాబాను యాకోబుని వెళ్ళి కలుసుకున్నాడు. యాకోబు కొండ మీద ఉన్నాడు, లాబాను కొండ కింద ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లాబాను తనను తన కుటుంబాన్ని దోచుకుంటాడు, కీడు చేస్తాడు, హింసిస్తాడు అని ఎరిగినటువంటి ఈ యాకోబు దేవునికి ప్రార్థన చేశాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆ సమయంలో ఎవరి యొక్క సహాయము కూడా ఆయనకి అనుగ్రహించబడే పరిస్థితి లేదు, మార్గం లేదు. ఆ పరిస్థితిలో యాకోబు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి సమయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రింద ఆ కొండ కింద ఉన్నటువంటి లాబానుతో రాత్రి వేళ దేవుడు మాట్లాడుతున్నాడు. లాబాను జాగ్రత్త, యాకోబు విషయంలో ఏమాత్రం ఏమని ఎక్కువ తక్కువ చేశావంటే నువ్వు చచ్చిన వాడివి సుమి అని దేవుడు లాబాను హెచ్చరించాడు. దేవుని బిడ్డలారా, యాకోబు పరిస్థితి, యాకోబు ఒక్కడే, ఆయన పిల్లలు కానీ, ఆయనకి ఇచ్చిన భార్యలు కానీ, ఆయనకు ఉన్నటువంటి ఆస్తి కానీ అవంతా కూడా మొత్తానికి యాకోబు మోసం చేసి తీసుకోలేదు. కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, 20 సంవత్సరాలు కొలువు చేశాడు. ఆ కొలువుకు ప్రతిఫలం ఇవన్నీ. ఆ సమయంలో తనకు బలము బలగము సమస్తాన్ని తీసుకొచ్చుకున్నాడు వెంట పెట్టుకొని లాబాను. యాకోబును ఏ విధం చేతనైనా ఓ మళ్ళా మొత్తం సరౌండ్ చేసుకొని యాకోబును ఒక్కడనే ఒంటరిగా పంపించాలని. ఆ శ్రమ,
ఆ బాధలో యాకోబుకి దేవుడు ఆశ్రయదుర్గముగా ఉన్నందువలన వచ్చి కీడు చేయడానికి వచ్చినటువంటి లాబానుతోనే ఆయన హెచ్చరించాడు. దేవుడే హెచ్చరించాడు. దేవుని యొక్క లేఖనంలో ఆదికాండంలో మనం గమనించినప్పుడు లాబాను అట్టాడు, నీకు కీడు చేయడానికి నా చేతనవుతుంది, కానీ పోయిన రాత్రి నీ దేవుడు నీ తండ్రి దేవుడు నాతో మాట్లాడి ఈ విధంగా నన్ను హెచ్చరించాడు, అందుకే నేను నిన్ను వదిలిపెడుతున్నాను అంటాడు. అంటే అక్కడ గమనించాలి, సొంత మామే కానీ దుర్బుద్ధి చూడండి. భయంకరమైనటువంటి పరిస్థితిలో ఈ యొక్క ఏ విధం చేతనైనా సరే లాబాను యాకోబు దగ్గర ఉన్నటువంటి తన సమస్తాన్ని మళ్ళా వెనక్కి లాక్కొని వెళ్ళాలని ఆ ఉద్దేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుడు యాకోబును లాబాను చేతికి అప్పగించలేదు. అందుకనే యాకోబు దేవుని గణపరుస్తున్నాడు, నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, నేను భయపడుతున్న దేవుడు, నా ప్రయాసమును నా కష్టమును చూచాడు అంటాడు. దేవుడు నన్ను చూచాడు, నా ప్రయాసం చూశాడు, నా కష్టం చూశాడు, నేను ఎలా ఉన్నానో దేవుడు చూచాడు, అందుకే నీ చేతిలో నుండి ఆయన నన్ను తప్పించాడు అంట. హల్లెలూయా. శ్రమ దినమున ఆయన నీకు ఆశ్రయదుర్గం. నీ బంధువులే నీకు కీడు చేయొచ్చేమో, నీ రక్త సంబంధికులే నీకు కీడు చేయొచ్చేమో, నీవు నా అనుకున్న వాళ్ళే నీకు నేరాన్ని మోపే వ్యక్తులుగా ఉండొచ్చేమో. అధైర్యపడద్దు. మనం ప్రభువుని ఆశ్రయిస్తే, ప్రభు యందు నమ్మిక ఉంచితే దేవుడు మనకు ఆయన తోడుగా ఉన్నాడని మనం ఆయన్నే విశ్వసించినట్లయితే శ్రమ దినమున యెహోవా ఉత్తముడని తెలుసుకున్న వ్యక్తికి ఆయన ఆశ్రయదుర్గముగా ఉంటాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవెందుకు కలవరపడుతున్నావు? నీ సొంత బంధువులు, నీ రక్త సంబంధికులు, ఒక్కోసారి నీ గర్భాన్ని పుట్టిన వాళ్ళు కూడా, నీ గర్భాన్ని పుట్టిన వాళ్ళు ఎన్నో సందర్భాలు మనం చూస్తున్నాం. సొంత తల్లిదండ్రుల్ని, వారు కుమారులు, వారు కని పెంచి పెద్ద చేసిన వారే ఆస్తుల కోసం తల్లిదండ్రుల్ని కొట్టిన వాళ్ళని చూశా. తల్లిదండ్రుల్ని తన్నుతూ రోడ్లోకి వీడ్చి పడేసిన వాళ్ళని చూశా. చచ్చితే అనాథ శవముగా పడేసిన వాళ్ళని గురించి విన్నా. మరి ఈ ముగింపు కాలం, ఈ యొక్క చివరి దినాలు దుర్దినాలు అని బైబిల్ తేటగా చెప్తుంది. తల్లిదండ్రుల్ని సన్మానించినటువంటి తరము వస్తుందని బైబిల్ ఎన్నడో ప్రవచన రీతిగా చెప్పింది. అలాంటి పరిస్థితి కేవలం తల్లిదండ్రుల ద్వారా వచ్చే ఆస్తుల కోసమే తల్లిదండ్రుల మీద నటను చూపించేవాళ్ళు నాకు హృదయపూర్వకంగా, నాకు జన్మనిచ్చిన తల్లి, నాకు జన్మనిచ్చిన తండ్రి అని ఎంతమంది రోజున తల్లిదండ్రులకి సన్మానం గౌరవం ఇవ్వగలుగుతున్నారు? దేవుని యొక్క వాక్యం మనకి రోజున తాటిగా చెప్తుంది. భూమి మీద నీవు దీర్ఘ ఆయుష్మంతుడగునట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని దేవుని వాగ్దానం. దేవుని బిడ్డలుగా ఈరోజున మీరు ఎక్కడున్నా సరే మీ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి, వారితో మీరు మాట్లాడండి, వారిని ఘనపరచండి, గౌరవపరచండి. ద్వేషం, కోపం, క్రోధం అవన్నీ పక్కన పెట్టండి. అమ్మా, స్త్రీగా నువ్వు గుర్తించాలి, మీ తల్లిదండ్రులు మాత్రమే కాదు మీ అత్తమామలు కూడా నీకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళే, కాబట్టి వాళ్ళు కూడా నువ్వు ప్రేమించు. అప్పుడు దేవుడు నీకు నీ కుటుంబానికి దీర్ఘాయుష్ని ఇస్తాడు. భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతురాలుగా ఉంటావు, దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు. భార్య మాటలు విని తల్లిదండ్రులు పట్టించుకునేటువంటి ఋషులు ఎంతమంది లేరు ఈ రోజున? చిన్నలైనా పెద్దలైనా గుర్తించాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం ఈ రోజున దేవుడు ఉత్తముడని మనం తెలుసుకుంటే మనకు ఏర్పడే శ్రమ, అది ఏ పరిస్థితి అయినా సరే, ఆ శ్రమ దినమందు యెహోవా మనకు ఆశ్రయముగాను దుర్గముగాను ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. కలవరపడకు, అధైర్యపడకు, కన్నీళ్లు పెట్టుకోకు, ఏడవద్దు, ధైర్యం తెచ్చుకో. నేను నిన్నే నమ్మి ఉన్నానయ్యా, నువ్వు ఉత్తముడు అయ్యా, రుచి చూచి ఎదిగాను, నువ్వు యెహోవా ఉత్తముడని అని పాట పాడు. మన పితరులు రాశారు కదా ఆ పాట పాడు. దేవుణ్ణి ఘనపరచు, దేవుని స్తుతించు. నా శ్రమలలో, నా ఒంటరి వేళలో నీవే నాకు ఆధారము, నీవే నాకు ఆశ్రయము. శ్రమ దినమున నీవు నాకు దుర్గముగాను ఆశ్రయముగాను ఉన్నావని దేవునికి స్తుతి చెల్లించు. నిజముగా నీకేర్పడిన ఏ కన్నీళ్ళకు కారణమైన సమస్యలు, దరిద్రత, అనారోగ్యం, ఏ వ్యాధి వ్యాధులైనా వాటన్నిటి నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. నీకు ఆయన తోడుగా ఉంటాడు. నిన్ను
ఆశ్రయముగాను దుర్గముగా ఉండి ఆయన నిన్ను సంరక్షిస్తాడు. ఆయన చేతిలో ఉండి ఎవడు నిన్ను అపహరింపలేడు. అర్థం చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు అయ్యా. ఈ దినము కూడా నాయన మీ దాసులు నహుము ద్వారా మాతో మాట్లాడారు. యెహోవా ఉత్తముడని తెలుసుకున్న వారికి శ్రమ దినమును మీరు ఆశ్రయముగాను దుర్గముగా ఉంటున్నారని మీ లేఖనాల ద్వారా తేటపరిచారు, ధైర్యపరిచారు. అందుకే మీకు కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నాను. నా ప్రభు రక్షకుడా, మరి ఈ సమయంలో నా తండ్రి అయ్యా, ఎవరైతే తమ యొక్క వ్యక్తిగత జీవితంలో శ్రమలలో ఉన్నారో, నిందలు, బాధలు, ఒంటరితనం, కన్నీళ్ళు, దుఃఖంలో ఉన్నారో, వారందరికీ మీరు ఆశ్రయముగాను దుర్గముగాను ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజముగా మీరు వాగ్దానం చేశారు కదా, నిన్ను ఏమాత్రం విడవను, నిన్ను ఎన్నడు అడబాయనని పితృడని యెహోషువతో మీరు చెప్పినట్లుగానే ఈరోజున శ్రమలో, బాధలో, వ్యాధంలో, కన్నీళ్ళలో, దుఃఖంలో ఉన్న నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు ఒక్కొక్కరిని మీరు ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్యంతో నింపమని వేడుకుంటున్నాం. కృపతో నింపండి, బలపరచండి. క్షేమము, సమాధానం, నెమ్మది మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఈ మాటలు అయ్యా నీ బిడల హృదయాన్ని బదిలిపరచునుగాక, గుండె చేదిన వారిని స్థిరపరచునుగాక, సహాయం చేసి బలపరచమని పితృడైన యాకోబుకు మీరు ఇచ్చినటువంటి చక్కటి ఆశ్రయము, దుర్గమైనటువంటి ఆ కాపుదల ఈరోజు కూడా మీరు అనేకులకి అయ్యా ఆశ కలిగి మీ యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తున్న వారందరికీ మీరు అనుగ్రహించండి. వృద్ధాప్యంలోనూ బలము క్షీణించినటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి వారిని, పెద్దలను, చిన్నలను జ్ఞాపకం చేసుకో ప్రభువా. వారికి మీరు క్షేమము, ఆరోగ్యము, స్వస్థత కలుగు చేయండి. బలపరిచి మీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు ప్రభు ఆకడ పర్యంతం కృపతోడేమని నడిపించును గాక. ఆమెన్. 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 హల్లెలూయా. ప్రభు పేట అందరికి వందనాలు. దేవుని కృపా విధంగా మీకు తోడుగా ఉండి మీకు ఆయన ఆశ్రయముగాను దుర్గముగాను ఉండునట్లుగా ప్రభు మీకు సహాయం చేయను గాక. ఆమెన్. హల్లెలూయా. ప్రియులారా, ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, ఈ మాసంలో 6వ తేదీ 7వ తేదీ చెన్నై మహానగరంలో ఆవిడి అనే ప్రాంతంలో కొంతమంది దైవజనులు అక్కడ ఉన్న కూడికలకి నన్ను ఇన్వైట్ చేశారు. కనుక మీరు ఈరోజు నుంచి కూడా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో కోరుకుంటున్నాను. 6వ తేదీ 7వ తేదీ శుక్రవారం, శనివారం ఆ ప్రాంతంలో ఉదయం సాయంకాలం అక్కడ 4 పూట్ల ఆవిడి ప్రాంతంలో నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతున్నట్లుగా ఈ ఫొటోస్లో ఉన్న అడ్రస్లలో అక్కడ ప్రాంతాలు జరుగుతుంటాయి. ఒకవేళ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికి ప్రార్థనలలో వాళ్ళు కూడుకోవడానికి వారికి మీరు తెలియచేయండి. మీ బంధువులు, రక్త సంబంధికులు ఉన్నట్లయితే అక్కడ మనం కలుసుకుందాం. ప్రభు యొక్క కృప, సన్నిధి, సమాధానం నిరంతరం అందరికీ తోడై ఉండిందాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.